బంగారు ఇల్లు. రామాపురం అనే ఒక నగరం ఉండేది. అక్కడ చందనం చెట్లు ఇంకా గోధుమలు చాలా బాగా పండేవి. ఊరిలో ప్రతి ఒక్కరూ డబ్బు ఉన్నవాళ్లే. ఎవ్వరింట్లో కూడా ఏమీ తక్కువ ఉండేది కాదు. డబ్బులు ఎంత ఉండేవంటే ప్రజలందరూ పెద్ద పెద్ద ఇల్లు కట్టించుకున్నారు. అదే ఊరిలో ఒక డాక్టర్ గారు ఉండేవారు. అతని పేరు శివాజీ. అతని దగ్గర భూమి లేదు, డబ్బులు నగలు కూడా లేవు. ఊరిలో ఎవ్వరికి జబ్బు చేసినా శివాజీ దగ్గరికే వచ్చి మందులు తీసుకునేవారు. శివాజీ ఎంత నేర్పరి అంటే అతను నాడీ పట్టుకుని రోగమేంటో తెలుసుకునేవాడు. ఇంకా అతను మందులు వేసుకుంటే అందరికీ నయమైపోయేది. దీపావళికి మొత్తం ఊరంతా వెలిగిపోతుంది. కానీ శివాజీ ఇల్లు ఇంకా హాస్పిటల్ మాత్రం ఏ వెలుగు లేకుండా అలాగే పడి ఉన్నాయి. అది చూసి ఒకతను ఇలా అన్నాడు. చీచీ చీచీ, ఎంత చండాలంగా ఉందో నీ ఇల్లు. మన ఊరి దివాళీ శోభ మొత్తం ఈ డాక్టరే పాడు చేశాడు. అరే శివాజీ, ఇంక నువ్వు వెళ్ళి ఊరు బయట ఉండు. అలా శివాజీ ఏమీ అనుకుండా ఊరి బయటకు వెళ్ళి నివసించాడు. కొన్ని రోజులకి ఊరిలో ఒక విషజ్వరం వ్యాపించింది. అప్పుడు అందరూ శివాజీని వెతుక్కుంటూ అతని దగ్గరికి వెళ్లారు. అరే శివాజీ డాక్టర్ గారు, మీరు ఊరిలోకి రండి. శివాజీ స్వార్థం లేకుండా అందరికీ వైద్యం చేశాడు. అలా మెల్లిమెల్లిగా అందరికీ నయమైంది. కానీ రాత్రి పగలు పనిచేసి విశ్రాంతి లేకపోవడం వల్ల శివాజీ ఆరోగ్యం పాడైంది. అప్పుడందరూ చాలా బాధపడ్డారు. దేవుడా, నీ కృప చూపించు, శివాజీ గారికి నయం చెయ్యి. శాంతించు శివాజీ, నేను నిన్ను ఆశీర్వాదం ఇవ్వడానికి వచ్చాను. ఇప్పుడు నీకు మొత్తం నయమైపోతుంది. వెళ్ళు, వెళ్ళి నువ్వు ముందు ఏదైతే ఇంట్లో ఉండేవాడువో మళ్ళీ అదే ఇంట్లోకి వెళ్ళి ఉండు. అవును, దేవత సరిగ్గా చెప్పింది. మేము నీతో చాలా తప్పుగా వ్యవహరించాము, మమ్మల్ని క్షమించు. పద, నీ ఇంటికి మళ్ళీ వెళ్ళు. ఎప్పుడైతే ఊరి వాళ్ళందరూ శివాజీతో కలిసి తన పాత ఇంటి దగ్గరికి వచ్చారో అక్కడ చూసి ఆశ్చర్యపోతారు. అక్కడ పాత ఇల్లుకి బదులుగా ఒక బంగారు మహల్ ఒకటి ఉంది. ఇంకా ఊరిలో అన్ని ఇల్లు పగిలిపోయి పాత ఇల్లుల్లా మారిపోయాయి. అది చూసి ఊరి వాళ్ళు కంగారు పడతారు. మంచి పని అయింది, ఆ దేవత మనకి మనం చేసిన పనికి మంచి శిక్ష వేసింది. అది చూసి శివాజీ బాధపడతాడు. దేవి, మీరు దయచేసి వాళ్ళని క్షమించండి, వీరికి వాళ్ళ తప్పు తెలిసి వచ్చింది. సరే, నీ ఇష్టం. అలా శివాజీ యొక్క ప్రార్థన విని దేవి అందరినీ క్షమిస్తుంది. అప్పుడు శివాజీ మహల్తో పాటుగా అందరి ఇల్లు తిరిగి మళ్ళీ వచ్చేస్తాయి. మళ్ళీ ఊరి వాళ్ళందరూ ఆనందంగా జీవించారు. అందుకే అంటారు, మనమందరం కలిసిమెలిసి ఉండాలని. మాయాగెడ్డము. ఆనందపురం అనే రాజ్యంలో గగన్ అనే ఒక పేదరైతు ఉండేవాడు. అతను రోజంతా పొలంలో కష్టపడేవాడు. పేదవాడు కాబట్టి అతను గడ్డం కూడా చేయించుకునేవాడు కాదు. అతను గడ్డంకి ఖర్చు అయ్యే డబ్బులు కూడా దాచుకునేవాడు. అందుకే గగన్ యొక్క గడ్డం ప్రతిరోజు పెరిగిపోతూ ఉండేది. ఒకరోజు గగన్ భార్య గగన్తో ఇలా అంది. మీరు ఈరోజే వెళ్ళి గడ్డం ఎందుకు చేయించుకోకూడదు? ఎంత పెద్దదైపోయిందో. సరే, ఈరోజు వెళ్ళి గడ్డం మంగళుడితో చేయించుకుంటా. అలా గగన్ మంగళుడి దగ్గరికి గడ్డం చేయించుకోవడానికి వెళ్తాడు. అరే బాబు, నా గడ్డం కత్తిరించడానికి ఎన్ని డబ్బులు అవుతాయి? మీ గడ్డం చెయ్యాలంటే 200 రూపాయలు అవుతాయి. ఎందుకంటే 2 గంటలు పడుతుంది ఈ పని మొత్తం చేయడానికి. ఏం మాట్లాడుతున్నావు? 200 రూపాయలా? చాలా ఎక్కువ, నాకేమీ అవసరం లేదు. అలా గగన్ ఇంటికి తిరిగి వచ్చేస్తాడు. అరే, మీరు గడ్డం ఎందుకు తీయించుకోలేదు? నాకు నా గడ్డం మీద ప్రేమ వచ్చింది, నేను దీనిని తీయడం చూడలేను. ఇప్పుడు నేను దీన్ని ఇంకా పెంచుతాను. నీకు తెలీదు, నా గడ్డం చాలా పనికొస్తుంది. ఇది అసలు మామూలు గడ్డం కాదు, ఇది మాయాగడ్డం. అలా మొత్తం రాజ్యంలో గగన్ యొక్క మాయాగడ్డం గురించి తెలిసిపోతుంది. ఎప్పుడైతే రాజుగారు దీని గురించి విన్నారో గగన్ని మహలికి రమ్మన్నారు. నీ గడ్డం ఒక మాయాగడ్డం అని నేను విన్నాను, మాకు కూడా చూపించు దీని మాయా, మేము కూడా బహుమతిస్తాం. గగన్ చాలా భయపడిపోతాడు. రాజుగారు, రాజుగారు, నన్ను క్షమించండి, ఇది అబద్ధం. నేను మా ఆవిడ నుంచి తప్పించుకోవడానికి చెప్పాను. ఇందులో ఏమీ నిజం లేదు. నేను ఒక పేద రైతుని, గడ్డం తీసుకోవడానికి డబ్బులు లేక నేను మా ఆవిడతో అబద్ధం చెప్పాను. రాజుగారు గగన్ నిజాయితీకి మెచ్చుకున్నాడు. సరే అయితే వెళ్ళు, నువ్వు ఈ గడ్డం తీయించుకుని మా దగ్గరికి రా, మేము నీ దగ్గర నుంచి గడ్డం కొంటున్నాము, తీసుకో దీని ఖరీదు. కానీ రాజుగారు,
మీకిది ఎందుకు పనికి వస్తుంది? మంత్రి గారు, మేము గగన్ యొక్క నిజాయితీకి మెచ్చుకుంటున్నాం. మేము ఇతనికి డబ్బులు ఎందుకు ఇద్దామంటే వాళ్ళ ఆవిడ భయపడకూడదని. అందుకే అందరికీ చెప్పండి, రాజుగారు గగన్ మాయాగడ్డం కొంటున్నారని. రాజుగారికి జై, రాజుగారికి జై. అందుకే అంటారు, మన సొంత వాళ్ళని ఆనందంగా ఉంచడానికి చెప్పిన అబద్ధం నిజం కన్నా ఎక్కువ. మటన్ కూర. సంజు తన అమ్మ నాన్న ఇంకా చెల్లితో చంద్రాపురం అనే ఊళ్ళో ఉండేవారు. అతను చాలా అల్లరి పిల్లవాడు. తనకి అల్లరి చేయడమే కాకుండా మటన్ కూర అంటే చాలా ఇష్టం. ఒకరోజు సంజు అమ్మతో ఇలా అన్నాడు, అమ్మా అమ్మా, నువ్వీరోజు కూడా మటన్ కూర చేశావా? లేదు బాబు, నేను ఈరోజు పన్నీర్ చేశాను. లేదు, నాకైతే మటన్ కూర తినాలనుంది, చేయొచ్చు కదా? అలా సంజు అమ్మతో మటన్ కూర చేయమని అల్లరి చేశాడు. అప్పుడే వాళ్ళిద్దరి మాటలు విని సంజు నాన్నగారు అక్కడికి వస్తారు. నాన్న, మీరైనా చెప్పొచ్చు కదా ఈరోజు మటన్ కూర చేయమని. నాకైతే అదంటేనే ఇష్టం, నేను అదే తింటాను అంతే. లేదు సంజు నాన్న, మీ అమ్మ మాట విను. ప్రతిరోజు మటన్ తినడం అంత మంచిది కాదు. అప్పుడప్పుడు మనం కాయగూరలు ఆకుకూరలు తినాలి. ఇంకా మరి ఈరోజు మీ అమ్మ పన్నీర్ చేసింది కదా, ఈరోజు పన్నీర్ తిను, రేపు మటన్ చేద్దాం. లేదు, నాకైతే మటనే తినాలనుంది, చేయొచ్చు కదా? ఇంకా వాళ్ళు ఇలా మాట్లాడుకుంటుండగానే అప్పుడే ఊరిలో ఉండే సంజు వాళ్ళ తాతగారు అక్కడికి వస్తారు. అతన్ని చూసి సంజు నాన్నగారు ఇలా అన్నారు, నాన్నగారు నమస్కారం. మీరేంటి ఇలా అనుకోకుండా, అంతా బాగానే ఉంది కదా. నమస్కారం మామయ్య, మీ ఆరోగ్యం ఎలా ఉంది? మిమ్మల్ని చూసి చాలా ఆనందంగా ఉంది. మీరు కొన్ని రోజులు ఇక్కడే ఉండిపోండి. నేను బాగానే ఉన్నానమ్మా. నేను పంట అమ్మడానికి పట్టణం వచ్చాను. ఒక్కసారి కనిపించి వెళ్దామని వచ్చాను, కానీ ఈరోజు రాత్రికి ఇక్కడే బస చేస్తా, ఎందుకంటే ఇప్పుడు చాలా లేట్ అయిపోయింది కదా. తాతగారు, తాతగారు, ఎలా ఉన్నారు మీరు? ఏముంది డబ్బాలు, ఏం తెచ్చారు నా కోసం, తొందరగా చెప్పరా. అరే నా బుజ్జి మనవడా సంజు, ఎలా ఉన్నావు నువ్వు? రా రా, నా ఒళ్ళోకి రా, కూర్చో. చూడు నేను నీకోసం ఏం తెచ్చాను. ఏం తెచ్చారు, తొందరగా చెప్పండి. నేను ఈరోజు ఊరు నుంచి నీకోసం తాజా మటన్ తీసుకొచ్చాను. తీసుకో అమ్మా ఈ మటన్ తీసుకొని ఈరోజు మంచి రుచికరమైన మటన్ కూర వండిపెట్టు. అబ్బా, మీరు చాలా మంచివారు తాతగారు. నేను ఎప్పటినుంచో అమ్మకి చెప్తున్నాను, అమ్మ నిన్న కూడా మటన్ కూర చేసింది, ఈరోజు మళ్ళీ మటన్ తినచ్చు, యా మజా వస్తుంది, మీరు చాలా మంచివారు. మరి అలా సంజుకి మటన్ తినాలన్న కోరిక పూర్తయింది. ఇంకా సంజు అమ్మా నాన్న ఒకరినొకరు చూసుకుని అలా ఉండిపోయారు. అందుకే అంటారు పిల్లల్లో దేవుడుంటాడని. పిల్లలు మంచి మనసుతో కోరుకుంటే అది వాళ్లకు దొరుకుతుంది. పెట్రోల్ దొంగ. రామాపురం అనే ఊరిలోకి ఒకరోజు మంగత్తనే ఒక వ్యాపారి వేరే ఊరు నుంచి చేపలమ్మడానికి వచ్చాడు. అతని దగ్గర ఒక పాత మోటార్ సైకిల్ ఉంది. అది చాలా ఎక్కువ పెట్రోల్ తాగేది. అతను తన మోటార్ సైకిల్ మీద సామాన్లు పెట్టుకుని ఊరిలో అమ్మడానికి వచ్చేవాడు. చాపలు కొనండమ్మా, చాపలు, రంగురంగుల చాపలు. అరే ఓ చాపలమ్మేవాడా, ఇలా వచ్చి చూపించు, నీ చాపలు చాలా బాగున్నాయి, నాకు 5 ఇవ్వు. అమ్మా, ఈరోజు అన్ని చాపలు అమ్ముడుపోయాయి, ఈరోజు నా దగ్గర 2 మాత్రమే ఉన్నాయి. మీకు కావాలంటే నేను రేపు 3 చాపలు తీసుకుని ఇక్కడికి వస్తాను. సరే సరే, నాకిప్పుడు ఏమీ తొందర లేదు. మంగత్ తర్వాతి రోజు 3 కొత్త చేపలు తీసుకుని అక్కడికి వస్తాడు. అప్పుడు ఇంట్లో ఎవ్వరూ లేకపోవడం అతను చూస్తాడు. ఇంటి బయట ఒక పెద్ద మోటార్ సైకిల్ చూశాడు. చాలాసార్లు తలుపు కొట్టిన తర్వాత కూడా ఇంట్లోంచి ఎవ్వరూ బయటికి రాలేదు. ఇంట్లో ఎవ్వరూ లేరనుకుంటా, రేపు వస్తాను. అప్పుడే అనుకోకుండా మంగత్ స్కూటర్లో పెట్రోల్ అయిపోతుంది. ఈరోజు కూడా దీనిలో పెట్రోల్ అయిపోయినట్టుంది, ఇంకా అమ్మడం కూడా పూర్తి అవ్వలేదు, ఇంటికి ఎలా వెళ్ళను? మంగత్ అక్కడున్న మోటార్ సైకిల్లోంచి పైపు వేసి పెట్రోల్ తీసేస్తాడు. ఈ ఐడియా ఏదో చాలా బాగుంది, ఇంకా పెట్రోల్ కొనే పనే లేదు. ఇంకా అతను ఆ తర్వాత నుంచి అదే పని చేసేవాడు. ఊర్లో ఇంటి దగ్గర ఎవ్వరు లేకపోయినా అతను ఆ బండిలోంచి ఎవ్వరు చూడకుండా పెట్రోల్ తీసేసేవాడు. ఇది చాలా బాగుంది, నా చేపలు కూడా అమ్ముడుపోతున్నాయి, ఇంకా రాను పోను పెట్రోల్ ఖర్చు కూడా లేదు. ఊరిలో అందరూ చాలా కంగారు పడ్డారు. అరే బాబు, మన ఊర్లో ఈ పెట్రోల్ దొంగ ఎవరు? ఎంత పెట్రోల్ పోసినా 2 రోజు ఖాళీ అయిపోతుంది. అవును బాబు, నువ్వు సరిగ్గా చెప్పావు. ఊరి వాళ్ళు దొంగని పట్టుకోడానికి ఒక ఉపాయం ఆలోచిస్తారు. అప్పుడు అన్ని బళ్ళని ఒక దగ్గర పెడతారు.
తరువాత అన్ని బళ్లలో పెట్రోల్కి బదులుగా రంగు నీళ్లు వేసేస్తారు. అప్పుడే మంగతక్కడికి వస్తాడు. అరే బాబు, ఈరోజు అందరి బళ్ళు ఒకే దగ్గర ఎందుకున్నాయి? రేపు ఇక్కడ మోటార్ సైకిల్ ప్రదర్శన జరుగుతుంది, అందుకే ఇక్కడ అందరూ లైన్లో పెట్టారు. అప్పుడు మంగత్ ఆలోచిస్తాడు. అయితే ఈ బళ్ళన్నీ పెట్రోల్తో నిండిపోయి ఉంటాయి. ఈరోజు రాత్రి పెద్ద బాటిల్ తెచ్చి మొత్తం పెట్రోల్ తీసేస్తాను. అలా నాకు చాలా రోజులు గడిచిపోతాయి. రాత్రి ఎప్పుడైతే పెట్రోల్ తీయడానికి వస్తాడో అప్పుడు తన బట్టల మీద మొత్తం రంగు పడిపోతుంది. ఒకరతనిని చూసి అందరినీ పిలుస్తాడు. అరే పట్టుకోండి పట్టుకోండి, దొంగ దొంగ, పెట్రోల్ దొంగ పట్టుకోండి. ఊరి వాళ్ళు పెట్రోల్ దొంగ మంగతిని బాగా కొట్టి అతనిని పోలీసులకు అప్పజెప్తారు. అందుకే అంటారు, దొంగతనం చాలా చెడ్డది. ప్లీజ్ సబ్స్క్రైబ్.